ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము లూకాసు వార్త 12:7 మీ తల వెంట్రుకలన్నయు లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి, మీరు అనేకమైన పుచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. సహజంగా ప్రతి మానవుడు అనుకుంటూ ఉంటాడు, ఈ యొక్క ప్రపంచంలో అనేకమైన కోట్ల జనాంగం ఉంది కదా, మరి దానిలో దేవుడు నన్ను ఎలా పట్టించుకుంటాడు, నా వైపు అసలు చూస్తున్నాడా లేదా, నా గురించి ఆయన ఆలోచిస్తున్నాడా లేదా, ఏదో కాలం నన్ను నడిపిస్తుంది కనుక నేను నడుస్తున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరూ సందేహపడుతూ ఉంటాము. కానీ నిజంగా ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. చూడండి, మన తల వెంట్రుకలు మనమే లెక్కించుకోలేము, కానీ ప్రతి ఒక్క తల వెంట్రుక కూడా దేవునికి లెక్క ఉందంట. మరి అంతగా నీపై ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు, నీ గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు, నీ యొక్క ప్రతి అవసరాన్ని ఆయన తీర్చువాడిగా ఉన్నాడు, నీ వైపు చూసే దేవుడిగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఇంకా ఆయనపై మనకి ఎందుకండి సందేహము. అందుకనే భయపడద్దు, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అంటున్నాడు. నిజంగా ఈ యొక్క లోకంలో చూడండి, మానవ జన్మ ఎంతో శ్రేష్టమైంది, ప్రతి పశుజాతి మీద మనకి అధికారం ఉంది. మరి అటువంటి పక్షులే ఈ లోకంలో శ్రేష్టంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఇంకా ఎందుకు భయపడుతున్నాము అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు నా మొర ఆలకించట్లేదే అని ఇంతవరకు నువ్వు ఒకవేళ సందేహపడుతూ ఉన్నావేమో, ఇంకా నీకు సమయం ఉంది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా, నీవు నా యొక్క ప్రతి అవసరాన్ని తీర్చువాడువి నీవే, మరి నా యొక్క తల వెంట్రుకలను కూడా లెక్కింప సమర్థుడుగా ఉన్నావు కాబట్టి నా యొక్క ప్రతి అవసరం తీర్చువాడువి నీవే ప్రభా అని ఆయన దగ్గరికి వచ్చి మనము నీ అవసరతలన్నింటినీ ఆయనతో మనం పంచుకున్నట్లయితే ఆయన నీ ప్రతి అవసరతను తీర్చి నిన్ను ఈ యొక్క లోకంలో సంపూర్ణ సంతోషంతో నింపువాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, నిన్ను తన రూపులోనికి చెక్కుకొని తన రూపాన్ని నీకు అందించి ఆయన తన పోలిక చొప్పున నిన్ను నిర్మించుకున్నాడు. నీవు ఆయనలాగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా, మరి నన్ను పట్టించుకోవట్లేదేమో దేవుడని సందేహింపక, దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఈ లోకంలో దేవుడు నన్ను అతి శ్రేష్ఠునిగా నిలబెడతారు అని చెప్పి మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించే వారిగా ఉందామా. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమమైన నీ పాదాలకు స్తోత్రం ప్రభా. నిజమే తండ్రి, మా తల రెంట్రుకలు నాయన లెక్కింపగలవాడు నాయన తండ్రి. నాయన మా ఎందు నువ్వు ఎంతో తండ్రి నాయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభా. మీ యొక్క ప్రణాళికను తండ్రి మేము నెరవేర్చేవారిగా, నాయన మేము మీకు దూరంగా పారిపోకుండా మీకు దగ్గరగా జీవిస్తూ, నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న రీతిగా మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ యొక్క సన్నిధానంలో శ్రేష్ఠులుగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.